Second letter of Corinthians chapter 1. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చూద్దాం. సెకండ్ లెటర్ టు ద కొరింథియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 8 టు 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుకుందాం. వి డు నాట్ వాంట్ యు టు బి అన్ఇన్ఫార్మ్డ్ బ్రదర్స్ అబౌట్ ద హార్డ్షిప్ వి సఫర్డ్ ఇన్ ద ప్రావిన్స్ ఆఫ్ ఏషియా. వి వర్ అండర్ గ్రేట్ ప్రెషర్ far beyond our ability to endure, so that we despaired even of life. Indeed, in our hearts we felt the sentence of death. But this happened that we might not rely on ourselves, but on God who raises the dead. He has delivered us from such a deadly peril, and He will deliver us. On Him we have set our hope that He will continue to deliver. 8వ వచనం నుండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకం లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమగుదమను నిశ్చయము మాకు మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయించుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. బట్ దిస్ హ్యాపెన్ దట్ వి మైట్ నాట్ రిలై ఆన్ ఆర్సెల్స్ బట్ ఆన్ గాడ్ హు రైజెస్ ద డెడ్. ఆయన మృతులను లేపు దేవుని మీద మేము ఆధారపడినట్లుగా ఇది జరిగింది. When our only child Nigel passed away about a year back, oka samvatsaram kritam maa oka gaana oka kumarudu Nigel chanipoyinappudu our world as we had known it had come to an abrupt close. Maaku telisinatuvanti maa lokam okka sariga kuppakooli poyinda anipinchindi. You know, an important, it was as if an important chapter of our life was over. మా జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అధ్యాయం ముగిసిపోయింది అనిపించింది. బట్ ఈవెన్ యాజ్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఆన్ వన్ సైడ్, ఒకవైపు అది అలా జరుగుతూ ఉన్న సందర్భంలో, ద లార్డ్ వాస్ ఆల్సో హోల్డింగ్ us so close to him. దేవుడు మమ్మల్ని ఎంతగానో తనకు సమీపంగా తీసుకున్నట్టుగా కూడా అనిపించింది మాకు. అండ్ ఎన్కరేజింగ్ టు us to understand, ఆయన అర్థం చేసుకోవడానికి కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపించింది. దట్ వాట్ ఆన్ ద అవుట్ సైడ్ లుక్స్ లైక్ ఎ టెరబుల్ ట్రాజెడీ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ అన్ యాక్ట్ ఆఫ్ హిస్ గ్రేట్ మర్సీ ఇన్ అవర్ లైఫ్స్. పైకి లేక బయటికి ఎంత దారుణంగా విషాదకరమైనదిగా కనిపించేటువంటిది లోపల దేవుని కృప అని అర్థం చేసుకోవడానికి దేవుడు మమ్మల్ని ప్రోత్సహించాడు. వీ హాడ్ ఎంటర్డ్ దిస్ చాప్టర్ ఆఫ్ లైఫ్ వితౌట్ హోప్ ఆన్ ద వే టు హెల్. అదిగో ఈ లోకం అనేటువంటి అధ్యాయంలోనికి మనము ఒక నిరీక్షణ లేకుండా నరకం వైపుకు ప్రయాణమవుతూ ఆరంభించాం. అండ్ వీ వర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ చాప్టర్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఫుల్ ఆఫ్ హోప్. ఇదిగో ఈ అధ్యాయంలో నుంచి మా జీవితంలో ఉన్నటువంటి ఈ అధ్యాయంలో నుంచి ఒక నిరీక్షణతోటి బయటకు వస్తా ఉన్నాం. బికాస్ ఇట్ వాజ్ ఇన్ దిస్ చాప్టర్ దట్ ద లార్డ్ ఆల్మైటీ టచ్డ్ అవర్ లైఫ్స్. ఇటువంటి ఈ పరిస్థితిలోనే సర్వశక్తుడైనటువంటి దేవుడు మా జీవితాలను తాకాడు. హీ సేవ్డ్ అవర్ సోల్స్, బ్రాట్ us అవుట్ ఆఫ్ డార్క్నెస్ టు హిస్ మార్వెలస్ లైట్. ఆయన మా జీవితాలను రక్షించి ఆయన గొప్ప వెలుగులోనికి నడిపించాడు. అండ్ యాజ్ చిల్డ్రన్ హూ హావ్ టేస్టెడ్ హిస్ పవర్ అండ్ గుడ్నెస్ ద లార్డ్ వాస్ ఎన్కరేజింగ్ us టు లుక్ అట్ అవర్ లైఫ్స్ త్రూ ద ఐస్ ఆఫ్ ఫెయిత్. ఇదిగో విశ్వాసపు నేత్రాలతోటి మా జీవితాల వైపు చూసుకోవాలని దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఇట్ ఈస్ మై ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు షేర్ అబౌట్ అవర్ వండర్ఫుల్ సేవియర్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి రక్షకుడు ప్రభు అనేటువంటిది పంచుకోవడము నేను గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ నాట్ ఓన్లీ టు షేర్ మై టెస్టిమనీ, ఈ దీనిని నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడం మాత్రమే కాకుండా, ఆఫ్ హౌ ద లార్డ్ సేవ్డ్ అవర్ సోల్స్ బట్ ఆల్సో వాట్ హీస్ టీచింగ్ అస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మా ఆత్మను రక్షించినటువంటి దేవుడే కాకుండా మా అనుదిన జీవితాల్లో మాకేమైతే బోధిస్తున్నాడో అది కూడా మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. When I and my wife Janice got married in 1990, 1990లో నేను నా భార్య జానస్ వివాహం చేసుకున్నప్పుడు,
We were born Christians, members of a mainline church. ఒక ప్రధానమైనటువంటి సంఘానికి చెందినటువంటి క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వాళ్ళం. We were active members of the church. మేము సంఘంలో చురుగ్గా పాల్గొనేటువంటి వాళ్ళం. Now thinking of that, it was a very dangerous position to be because I thought I was good. ఆ విధంగా ఉండటం దాని గురించి ఆలోచించినప్పుడు నేను మంచివాడిని అనుకునేటువంటి ప్రమాదంలో ఉండింది. But in reality, I was not saved. కానీ వాస్తవానికి నేను ఇంకా రక్షణ పొందలేదు. You know, when the Lord was hanging on the cross, ప్రభు వారు ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు, there was a group of soldiers under the cross casting lots and playing games. ఆ శిలువ కింద కొంతమంది సైనికులు కూర్చొని చీట్లు వేసుకుంటూ అక్కడ ఆటలాడుకుంటూ ఉన్నారు. You know, the greatest event in history was taking place, event in history was taking place, and these people were not even aware, they were not even bothered. చరిత్రలో ఎంతో ప్రధానమైనటువంటి ఘట్టం జరుగుతున్నటువంటి క్షణాల్లో ఈ సైనికులకు ఆ విషయం అసలు తెలియనే తెలియకుండా ఆడుకుంటున్నారు. యు నో ద కాంట్రాస్ట్ ఇస్ స్టన్నింగ్. ఆ యొక్క వ్యత్యాసం చూస్తూ ఉంటే మనకి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. సో నియర్ టు ద క్రాస్, సో ఫార్ ఫ్రమ్ ద సేవియర్. సిలువకు ఎంతో సమీపంగా కూర్చొని రక్షకుడికి ఎంతో దూరంగా ఉన్న పరిస్థితి అది. ఐ వాజ్ లైక్ దాట్. నేను అలా ఉన్నాను. యు నో, ప్లేయింగ్ గేమ్స్ ఇన్ మై ఓన్ సెల్ఫిష్ వరల్డ్. నా యొక్క స్వార్థపూరితమైనటువంటి లోకంలో నేను ఆటలాడుకుంటూ ఉన్నాను. ఇన్ ద చర్చ్ టీచింగ్ సండే స్కూల్, పార్ట్ ఆఫ్ ద యూత్ ఫెలోషిప్. సంఘంలో ఉంటూ సండే స్కూల్ వాళ్ళకి బోధిస్తూ యూత్ ఫెలోషిప్ లో పాల్గొంటూ, బట్ ఫార్ ఫ్రమ్ ద సేవియర్. కానీ రక్షకుడికి ఎంతో దూరంలో ఉన్నాను. ఐ లుక్ గుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఐ వాజ్ రాటన్ ఇన్ సైడ్. పైకి నేను చాలా బాగా కనిపిస్తున్నాను, లోపల మాత్రం కుళ్ళిపోయి ఉన్నాను. ఐ డోంట్ ఈవెన్ వాంట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ హూ ఐ వాస్ బికాస్ నథింగ్ వర్త్ మెన్షనింగ్. నేను ఎటువంటి వాడను అనేటువంటి దాని గురించిన వివరాల్లోకి నేను వెళ్ళదలుచుకోను, ఎందుకంటే దాంట్లో ఏమాత్రం మంచి లేదు. అండ్ బికాస్ ఐ వాజ్ థాట్ ఐ వాజ్ గుడ్, ఐ వాజ్ అన్చేంజబుల్ అండ్ ఐ వాజ్ హార్డెన్డ్. నేను అనుకున్నాను ఇంకా నన్ను ఎవడు మార్చలేడు అనేటువంటి పరిస్థితికి వచ్చి నేను ఎంతో కఠినుడిగా మారిపోయాను. అండ్ ఐ ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ అమేజింగ్ గ్రేస్ దట్ టచ్డ్ ఎ రిచ్ లైక్ మీ. కానీ ఎంతో భయంకరుడైనటువంటి నన్ను తాకినటువంటి ఆయన ఆశ్చర్యమైన కృపకు నేను ఎంతగానో వందనస్తుంది. యు నో, గాడ్స్ గ్రేస్ చేంజెస్ ద అన్చేంజబుల్, సాఫ్టన్స్ ద హార్డెన్డ్. ఎంతో కఠినమైనటువంటి వాళ్ళని మృదువుగా చేస్తుంది, మార్పు చెందడానికి వీల్లేదు అనుకున్నటువంటి వాళ్ళని దేవుని కృప మారుస్తుంది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ అమేజింగ్ గ్రేస్. అందుకనే దాన్ని ఆశ్చర్యమైన కృప అంటాం. అండ్ హౌ డిడ్ ద లార్డ్ సేవ్ us? ఎలా మమ్మల్ని మార్చాడు, రక్షించాడు దేవుడు? బై అలౌవింగ్ ఎ సన్ టు బి బోర్న్ టు us. మాకొక కుమారుడు, నైజిల్ అనే కుమారుడిని ఇవ్వడం ద్వారా. దెన్ బై అలౌవింగ్ ఎ మెడికల్ ప్రాబ్లమ్ ఇన్ హిమ్. ఆ తర్వాత తనకొక వైద్య సంబంధమైనటువంటి సమస్యను సృష్టించడం ద్వారా కూడా. దిస్ ప్రాబ్లమ్ యూస్ టు గివ్ హిమ్ సివియర్ స్టమక్ పెయిన్స్. ఆ సమస్య పిల్లవానికి చాలా తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వస్తుండేది. సివియర్ పెయిన్స్ దట్ యూస్ టు లాస్ట్ ఫర్ అవర్స్. కొన్ని గంటల పాటు ఉండేటువంటి నొప్పి అది. సో సివియర్ దట్ ఎ నార్మల్ పర్సన్ వుడెంట్ లైక్ టు వాచ్ అది ఎంత తీవ్రమైనటువంటి నొప్పి అంటే మామూలు వ్యక్తి దాన్ని చూడడానికి కూడా ఇష్టపడలేనటువంటి నొప్పి అది. When he was 3 years old, he underwent about 6 hours surgery. తనకు మూడేళ్ల ప్రాయంలో కనీసం 6 గంటలు పట్టినటువంటి ఆపరేషన్ జరిగింది. We hoped that he would be healed. మేము అనుకున్న ఆ సమయంలో ఇంతటితో అతనికి స్వస్థత దొరుకుతుంది అనుకున్నాం. But operation only made things worse. కానీ ఆ ఆపరేషన్ వల్ల ఇంకా పరిస్థితులు ఇంకా దిగజారిపోయాయి. Now along with his stomach pain, he used to get shivering and temperature, and many times he used to be on strong antibiotics. He used to be in the hospital. ఆ విధంగా తర్వాత ఆపరేషన్ తర్వాత కడుపు నొప్పితో పాటు తనకి చలి రావడము, జ్వరం ఎక్కువ రావడము, ఆ విధంగా ఎన్నో భయంకరమైనటువంటి యాంటీబయాటిక్స్ కూడా వాడడం జరిగింది. The doctor said that he may need another surgery which may or may not be successful. డాక్టర్లు చెప్పారు ఇంకా మళ్ళొకసారి ఇంకొక ఆపరేషన్ చేయాలండి, మళ్ళీ దాని అది సక్సెస్ఫుల్ అవుతుందో లేదో మేము చెప్పలేమని అన్నారు. The situation looks so hopeless, like the worst. It seemed far beyond our ability to endure. ఇదిగో మేము భరించలేని, మా సామర్థ్యానికి మించింది అనిపించేటువంటి పరిస్థితిలోకి మేము వెళ్ళిపోయాం. We used to live as slaves to fear. మేము కొన్నిసార్లు మా పరిస్థితి ఎలా ఉండేదంటే భయానికి మేము దాసులం అయిపోయామా అనిపించేది. When we were in our offices and the phone rang. మేము మా ఆఫీసులో ఉన్నప్పుడు ఫోన్ వస్తే చాలు. Fear used to grip our hearts. మా హృదయాల నిండా భయం నిండిపోయేది. Is the call from a school. అది ఆ ఫోన్ మా పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చేదేమో అనుకునేవా. ఈజీ హ్యావింగ్ ఎ పెయిన్. నొప్పి, నొప్పితో బాధపడుతున్నాడు. వెన్ హీ వాస్ హ్యావింగ్ ఎ పెయిన్ వి యూస్డ్ టు ఫియర్ వెదర్ దిస్ వుడ్ ఎండ్ అప్ ఇన్ ద హాస్పిటల్.
ఒకవేళ ఆ విధంగా పిల్లవాడికి నొప్పి వస్తే బహుశా మేము ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తుందేమో అనుకునేవాళ్ళం. బికాస్ మెనీ టైమ్స్ దిస్ ఫియర్స్ కేమ్ ట్రూ. ఎందుకంటే మేము భయపడిన ప్రతిసారి కూడా కొన్నిసార్లు అది నిజమైంది. వి వర్ డిమోరలైజ్డ్ డిస్కరేజ్డ్ బికాస్ నోబడీ హ్యాడ్ ఎనీ ఆన్సర్స్. మేము ఎంతగానో నిరుత్సాహంతో కృంగిపోయాం ఎందుకంటే దీనికి ఎవరూ జవాబు చెప్పలేకపోతున్నారు. అండ్ గాడ్ సీమ్డ్ వెరీ డిస్టెంట్ వెరీ సైలెంట్. మాకు అనిపించింది దేవుడు చాలా దూరంగా ఉన్నాడు చాలా మౌనంగా ఉన్నాడు అనిపించింది. వాట్ డు యు డు ఏం చేయాలి హెవెన్ ఇస్ సైలెంట్ ఆ విధంగా మౌనం వహించినప్పుడు మనం ఏం చేయాలి. వాట్ డు యు డు వెన్ యు క్రై అవుట్ అండ్ నోబడీ సీమ్స్ టు హియర్. నీవు ఆక్రందన చేస్తున్నప్పుడు ఎవరు వినటం లేదు అనిపించినప్పుడు ఎలా అనిపిస్తుంది. ద బైబిల్ టెల్స్ us many reasons why God is silent in our lives. మన జీవితంలో దేవుడు ఎందుకు మౌనం వహిస్తాడు అనేటువంటి దానికి బైబిల్ అనేక కారణాలు చెప్తా ఉంది. God is sometimes silent because he is teaching us to wait on him. దేవుడు కొన్నిసార్లు ఎందుకు మౌనం వహిస్తాడంటే ఆయన మీద మనం ఆధారపడాలని దేవుడు నేర్పిస్తున్నాడు. Be still and know that I am God. మీరు నెమ్మదిగా ఉండి నేను దేవుడు అని తెలుసుకోండి అని చెప్పినట్టుగా ఉంటుంది. Sometimes God is silent in our lives because we don't want to listen. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఎందుకు మౌనం వహిస్తాడంటే ఆయన్ని వినడానికి మనం ఇష్టపడడం లేదు అని చెప్పే మాటలు. Somebody said, a preacher said, a sinner cannot find God for the same reason a criminal cannot find a policeman. ఒక ఆయన అన్నాడు, ఒక పాపికి రక్షకుడు కనిపించడు ఏ విధంగానంటే ఒక నేరస్తుడికి పోలీస్ కనపడినట్టే. You know, he is not looking forward to meet the policeman. Policeman kalusukovalani nerasudu anukodu. When Adam and Eve heard the voice of God, they hid. Adamu havalu devuni swaram vinnappudu vallu daakkunnaru. Sometimes God is silent in our lives because even though we listen, we have no mind to obey. Konnisalu devudu enduku mana jeevithallo maunanga untadante ayana oka vela vachinappudiki ayana maatladinappudiki manam ayanaki vidheyata choopam kabatti. God does not waste much time with people who don't want to obey. విధేయత చూపడానికి ఇష్టపడినటువంటి వాళ్ళతో దేవుడు తన సమయాన్ని ఎక్కువగా వ్యర్థం చేసుకోవడానికి ఇష్టపడ్డు. హీ షోస్ హిస్ విల్ ఓన్లీ టు దోస్ హు రియల్లీ వాంట్ టు డూ హిస్ విల్. ఎవరైతే నిజంగా ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళకే ఆయన చిత్తాన్ని చూపిస్తాడు. ఆల్ దీస్ మే హ్యావ్ బీన్ రీజన్స్ ఇన్ ఆర్ కేస్ బట్ ద మెయిన్ రీజన్ వై గాడ్ వాజ్ సైలెంట్ ఇన్ అవర్ లైఫ్స్ ఇస్ బికాస్ వీ వర్ నాట్ సేవ్డ్ వీ డిడ్ నాట్ నో గాడ్స్ వేస్. మా జీవితాల్లో మా విషయంలోకి వస్తే ఇవన్నీ కారణాలు కావచ్చేమో దేవుడు మౌనం వహించడానికి, కానీ మేము మాత్రం అప్పటి వరకు రక్షణ పొందలేదు అందుకే దేవుడు మౌనం వహించాడు. వీ డిడ్ నాట్ నో గాడ్ ఇన్ ఎనీ వే. దేవుని గురించి మాకు ఏ విధమైనటువంటి జ్ఞానం లేదు మాకు ఆ సమయంలో. లైక్ ఎ స్మాల్ బేబీ వెన్ ఇట్ గెట్స్ ఎన్ ఇంజెక్షన్ ఎ బూస్టర్ ఆర్ వాట్ ఎవర్ ఒక చిన్న బిడ్డకు మనం ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అండ్ ద బేబీ క్రైస్ అవుట్ ఇన్ పెయిన్ నొప్పితో ఏడుస్తుంది పాప. Can the nurse with all her experience and wisdom ever be able to explain to the baby why this is good for the baby? ఆ విధంగా పాప ఏడుస్తున్నప్పుడు ఆ నర్సు తనకున్న తెలివితేటలు ఆమెకున్న అనుభవంతో రంగరించి బిడ్డకి చెప్పగలదా ఇది ఎందుకు నీకు ఉపయోగం అని? Can the baby ever understand that when I am 20 years old or when I am 4 or 5 I will be saved from polio because I am having this injection today? నే ఆ బిడ్డ నేను కొన్ని సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత పోలియో రోగం నాకు రాకుండా ఇది ఇప్పుడే ఇచ్చారు అని అర్థం చేసుకోగలదా అప్పుడు? No, the baby won't understand. అర్థం చేసుకోలేదు. It doesn't matter to the baby. అసలు ఆ పాప కదా అసలు పట్టింపే లేదు. For the baby the most important reality is the pain. ఆ పాపకున్న అప్పుడు తెలిసింది ఏంటంటే తన కలిగే నొప్పే. He wants that to go. ఆ నొప్పి వెళ్ళిపోవాలి పోవాలి తనకు. అండ్ వీ వర్ లైక్ దాట్ మేము ఆ విధంగానే ఉన్నాం. వీ జస్ట్ వాంటెడ్ ద పెయిన్ టు గో మాకున్నటువంటి ఆ వేదన తొలగిపోవాలంతే అది మేము కోరుకుంది. నథింగ్ ఎల్స్ మ్యాటర్ ఇంకంతకంటే ఇంకేది మేము పట్టించుకోలేదు. యు నో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్ వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. సోదరి సోదరులారా ఈ లోకంలో మనకెదురయ్యేటువంటి అనేక సమస్యలకు ఏదో ఒక జవాబు ఉంటుంది. యు నో If you are depressed, psychology can treat you to some extent. ఒకవేళ మీరు గనక ఏదైనా కృంగిపోయి ఉంటే మీకు మనస్తత్వ శాస్త్రం కొంతవరకు మీకు సహాయం చేయొచ్చు. If you are a pessimistic person, positive thinking can help you. మీరు ఒకవేళ నిరాశతో నిస్పృహతో ఉంటే మీరు సానుకూలంగా ఆలోచిస్తే కొంత సహాయం కలుగుతుందేమో. If you are hungry, someone can feed you. బహుశా మీకు ఆకలి అవుతుంటే ఎవరైనా మీకు ఆకలి తీర్చవచ్చు. But if someone whom you love is going through pain and suffering, okavella evaraina meeku telisinatuvanti vallu ento vedana shramallo gunda velutunte and you are alone in your fears and doubts, nothing can help you. Okavella nee ontariga undi nee bhayalatoti anumanalato unte edi neeku sahayam cheyaledu.
Today we know that only the Lord Jesus, the living Savior, can change things for you. ఈ రోజు మాకు తెలుసు ఒక విషయము, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మీ జీవితాలను మీ పరిస్థితులను మార్చగలడు. But at that time we just wanted to get out of the pain and get on with our lives. అయితే మేము ఆ సమయంలో మాకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే మాకున్నటువంటి వేదన తొలగిపోవాలి, మామూలుగా మేము జీవించాలి అది. And for us, getting on with our lives is the normal things. మేము ఆ విధంగా మేము దైనందిన జీవితంలో చేసే పనులతోటి వెళ్ళిపోవడానికి, లైక్ డూయింగ్ వెల్ ఇన్ అవర్ జాబ్స్, అక్వైరింగ్ థింగ్స్, బిల్డింగ్ వెల్త్, మేము మా ఉద్యోగాలు బాగా చేసుకుంటూ మంచి సంపాదన సంపాదించుకుంటూ. You know, the world has taught us a very different view of what is called as life. జీవితం అనే దానికి లోకం ఒక విభిన్నమైనటువంటి పాఠం నేర్పించింది మాకు. One of my superiors in my company was interviewing a young candidate. మా కంపెనీలో మా అధికారి ఒక అతన్ని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. The questions he asked went on something like this. అతన్ని అడిగినటువంటి ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. Do you drink? నువ్వు తాగుతావా? He said no. అతను అన్నాడు లేదండి అన్నాడు. Do you smoke? నీవు సిగరెట్లు తాగుతావా అన్నాడు. He said no. లేదండి అన్నాడు. Do you have any girlfriends? నీకు ఎవరైనా అమ్మాయిలు స్నేహితులు ఉన్నారా అని అడిగాడు. He said no. లేరండి అని చెప్పాడు. Then he asked, where do you live? అప్పుడు అడిగాడు నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగాడు. He said, I live in Malkajgiri. నేను మల్కాజ్గిరిలో ఉంటానండి అన్నాడు. He said, no, you don't live in Malkajgiri, you only exist in Malkajgiri. ఆయన అన్నాడు నీవు మల్కాజ్గిరిలో ఉండటం కాదండి, జీవించటం కాదు, నీవు కేవలం అక్కడ ఉంటున్నావు అంతే అన్నాడు. You know, that's the world view of life. అది లోకం చూసేటువంటి తీరు. And the Lord was telling us, you want to get on with your life, you don't even know what life is. ప్రభు అన్నాడు నీవు జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోకుండానే జీవించాలనుకుంటున్నావా నువ్వు? ఐ స్టాండ్ హియర్ టుడే అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ ద డిసిప్లిన్ హీస్ అలౌడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఇదిన నేను ఇక్కడ నిలబడి దేవునికి వందనాలు చెప్తున్నాను, ఎందుకంటే మా జీవితాల్లోకి ఆయన అనుమతించిన క్రమశిక్షణను బట్టి. యు సీ, పెయిన్ అండ్ సఫరింగ్ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ ఎనేబులింగ్ యూ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంపార్టెంట్ అండ్ ద అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ యొక్క వేదన, శ్రమలు, ఈ యొక్క వీటన్ని ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రాముఖ్యమైనవి, ప్రాముఖ్యం లేని వాటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. యూ నో లాంగర్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ సాలరీ ఆర్ యువర్ పొజిషన్ ఆర్ యువర్ స్టేటస్. ఇప్పుడు నీవు ఇక ఏమాత్రం నీ జీతం గురించో లేక నీకున్న హోదా గురించో పెద్దగా పట్టించుకో. ఆల్ ప్రైడ్, బిటర్నెస్, జెలసీ వానిష్. నీకున్నటువంటి గర్వము, ద్వేషము ఇవన్నీ కూడా తొలగిపోతాయి. యూ నో లాంగర్ వరీడ్ హౌ దిస్ పర్సన్ స్పోక్ టు యూ ఆర్ డిన్ స్పీక్ టు యూ. ఇదిగో పలానా వ్యక్తి నీతో ఎలా మాట్లాడాడు, అసలు ఏం మాట్లాడలేదు అన్నటువంటి విషయం ఇంకా నీకు పట్టింపు ఉండదు. ఆల్ దీస్ ఆర్ లైఫ్ సిల్లీ డిస్గైజెస్ వి పుట్ ఆన్ వెన్ వి డోంట్ హ్యావ్ రియల్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. నిజంగా మన జీవితంలో నిజమైనటువంటి సమస్య లేనప్పుడు ఇవన్నీ కూడా పెద్ద సమస్యలుగా మనం తీసుకుంటాం. అండ్ ద లార్డ్ వాస్ టీచింగ్ అస్ టు లుక్ అట్ లైఫ్ డిఫరెంట్లీ. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాకు ఒక విషయం నేర్పించాడు, జీవితాన్ని భిన్నంగా చూడండి అని. అండ్ వండర్ఫుల్లీ త్రూ దిస్ పెయిన్ ద లార్డ్ వాస్ స్లోలీ డ్రాయింగ్ us క్లోజ్ టు హిమ్. దేవుడు అద్భుతంగా ఈ యొక్క వేదన ద్వారా మమ్మల్ని తనకు సన్నిహితులుగా చేసుకున్నాడు. ఇన్ 1996 వి వర్ సేవ్డ్ బై ద లార్డ్. 1996లో దేవుని కృపచేత మేము రక్షణ పొందాం. వి కేమ్ టు నో లార్డ్ జీసస్ యాజ్ ద లివింగ్ గాడ్ అండ్ అవర్ పర్సనల్ సేవియర్. యేసుక్రీస్తు ప్రభువారు జీవము కలిగినటువంటి దేవునిగా మా వ్యక్తిగత రక్షకుడిగా మేము తెలుసుకున్నాం. ద ఓన్లీ వే టు ద ఫాదర్, తండ్రి యొద్దకు ఉన్న ఏకైక మార్గం యేసు ప్రభు అని తెలుసుకున్నాం. ఐ డోంట్ రిమెంబర్ ఎ పర్టిక్యులర్ డే ఇన్ విచ్ ఐ వాస్ సేవ్డ్. నేను ఏ ఫలానా దినాన రక్షణ పొందానో అని నాకు గుర్తులేదు. బికాస్ ఫర్ మీ ఇట్ వాస్ ఎ గ్రాడ్యువల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నా విషయంలో అది నెమ్మదిగా జరిగినటువంటి అనుభవం అది. బట్ ద లార్డ్ డిడ్ గివ్ మీ అ వెరీ స్ట్రేంజ్ కన్ఫర్మేషన్ టు షో దట్ హిస్ హ్యాండ్ వాస్ అపాన్ మీ. అయితే ఆయన హస్తం నా మీద ఉన్నది అన్నటువంటి దానికి నిర్ధారణగా దేవుడు ఎంతో నిశ్చయంగా నాకు చూపించాడు. యు నో ఇన్ ద యు విల్ ఫైండ్ ఇట్ వెరీ స్ట్రేంజ్. అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది మీకు. యూ సీ ఇన్ ద 90s, ఎర్లీ 90s, 92 ఆర్ సో ఐ యూస్ టు ట్రావెల్ టు వర్క్ బై స్కూటర్. 1990 నేను స్కూటర్ మీద ప్రయాణం చేస్తుండేవాడిని. ద డిస్టెన్స్ ఫ్రమ్ మై హౌస్ టు ద ఆఫీస్ వాస్ అబౌట్ 14 కిలోమీటర్స్. మా ఇంటి నుంచి నేను పనిచేసే ఆఫీస్ కి దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వన్స్ ఇన్ అబౌట్ 2 ఇయర్స్ ఐ యూస్ టు ఫాల్ ఫ్రమ్ ద స్కూటర్. కనీసం 2 ఏళ్లకు ఒకసారి అయినా నేను స్కూటర్ మీద నుంచి పడుతుండేవాడిని. యు నో బ్యాడ్లీ బ్రూజ్ మై నీస్, నాట్ ఏబుల్ టు ఫోల్డ్ మై లెగ్స్ ప్రాపర్లీ ఫర్ డేస్. దాదాపు మోకాళ్ళన్నీ కొట్టుకుపోయాయి. కనీసం కొన్ని రోజుల పాటు కాలు వంచడానికి కూడా బాధపడుతుండేవాడిని. అండ్ ద రీజన్ ఫర్ ద ఫాల్ వాస్ టోటలీ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్.
నేను ఆ స్కూటర్ నుంచి పడడానికి కారణాలు మాత్రం నా చేతుల్లో ఉండేవి కావు, అన్నీ వింతగా ఉండేవి. వన్స్ ఇట్ వాస్ అన్ ఆయిల్ ప్యాచ్ ఆన్ ద రోడ్ దట్ ఐ డిడ్ సీ. ఒకసారి ఏమో ఆ రోడ్డు మీద ఆయిల్ ఉంది, అది నేను చూడకుండా వెళ్ళాను. Another time it was raining and there was an open manhole with water over there. ఒకసారేమో వర్షం పడతా ఉంది, అక్కడ మ్యాన్ హోల్ ఉంది, నేను చూసుకోకుండా వెళ్ళాను. This falling used to happen almost like a biannual event without any special dates. ఈ నేను ఇలా స్కూటర్ నుంచి పడడం అనేది కనీసం రెండేళ్లకు ఒకసారి మామూలుగా జరిగే ప్రక్రియగా జరిగిపోతా ఉంది. In 1996 the Lord saved my soul. 1996లో ప్రభు నా ఆత్మను రక్షించాడు. And much later, maybe 98-99, I realized something. ఆ తర్వాత 98-99 సంవత్సరాల ఆ సమయానికి నేను ఒక విషయం గుర్తించాను. ఐ స్టాప్ ఫాలింగ్ ఆఫ్టర్ 96. 1996 తర్వాత నేను స్కూటర్ నుంచి పడడం ఆగిపోయింది. వాట్ కుడ్ బి ద రీజన్? కారణం ఏమైంటుంది? హ్యావ్ ద స్ట్రీట్స్ ఆఫ్ హైదరాబాద్ బికమ్ సేఫర్? హైదరాబాద్ రోడ్లు బాగా అయిపోయాయా? హ్యావ్ మై రిఫ్లెక్సెస్ బికమ్ బెటర్? నేను ఏమైనా చాలా చక్కగా చూడగలుగుతున్నానా? నో, స్ట్రీట్స్ ఆర్ ఈవెన్ మోర్ డేంజరస్. ఎందుకంటే రోడ్లు ఇంకా దయనీయంగా తయారయ్యాయి. అండ్ ఐఎమ్ గెటింగ్ ఓల్డర్. నేను ఇంకా ముసలాన్ని అవుతానా ఉన్నాను. యు నో ద ఆన్సర్ ఐ గాట్ వాస్ ఐఎమ్ సడన్లీ అండర్ ద లార్డ్ స్పెషల్ లవ్ అండ్ ప్రొటెక్షన్. నాకు దొరికిన జవాబు ఏంటంటే నేను ప్రత్యేకంగా దేవుని భద్రతలో ఉన్నాను అనే విషయం. దిస్ డస్ నాట్ మీన్ దట్ బిలీవర్స్ వోంట్ ఫాల్ ఫ్రమ్ స్కూటర్ ఆర్ వోంట్ హ్యావ్ యాక్సిడెంట్స్. దాని అర్థం విశ్వాసులు స్కూటర్ మీద నుంచి పడరని కాదండి. బట్ ఐ జస్ట్ సెన్స్ ద లార్డ్ స్పీకింగ్ టు మీ ఇన్ అ వెరీ యునీక్ అండ్ వండర్ఫుల్ వే పర్సనలీ. అయితే నాకు అనిపించిందంటే ప్రభు వారు ఎంతో అద్భుతంగా విశిష్టంగా నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు వీటి ద్వారా. యునో హిస్ రిలెంట్లెస్ లవ్ బ్రాట్ మీ అవుట్ ఆఫ్ డార్క్నెస్ టు హిస్ మార్వెలస్ లైట్. ఆయన ఎడతెగనటువంటి ప్రేమ నన్ను చీకటిలో నుండి ఆయన అద్భుతమైన వెలుగులోకి తీసుకొచ్చింది. వి హడ్ స్టార్టెడ్ అటెండింగ్ దిస్ చర్చ్ బై దెన్. అప్పటికే మేము ఈ సంఘానికి హాజరవుతా ఉన్నాం. అండ్ త్రూ హిస్ వర్డ్ అండ్ త్రూ హిస్ చర్చ్ and through the circumstances in my life the Lord started revealing to us in a way it was not possible if we did not have this pain in our lives. Memu ikkadiki sanghaniki vastu devuni vakyam vintu ee sangham dwara aa paristhala dwara naaku oka vishayam ardhamaindi entante naa jeevithalo ilanti paristhalu ganaka sambhavinchakunda unte memu ee sthayiki vachevalam kaadu ani maata ardhamaindi maaku. One of the first things that the Lord lovingly showed us that we were praying the wrong prayers. ఒకటి దేవుడు మాకెంతో ప్రేమగా చూపించినటువంటి మొదటి విషయం ఏంటంటే మేము తప్పుడు ప్రార్థనలు చేస్తున్నాము. We were praying for our son's healing and the Lord was teaching us to pray for his will. మేము మా కుమారుడి స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే తన చిత్తం కోసం ప్రార్థన చేయమంటున్నాడు. Healing or not, pray for his will. Pray that my will be done. ఆ స్వస్థత జరిగినా జరగకపోయినా నా చిత్తం నెరవేరాలని మీరు ప్రార్థించండి అని నేర్పించాడు. And slowly the way we prayed began to change. Nemmadiga mem prarthinche teer maaripoyindi. Next time when our son got a pain, instead of praying Lord heal him, we started praying Lord if it is your will remove this pain, if it is not your will give us the strength to bear it. Aa tarvata mem ma abbayi ki aa noppi marla kadupuno pochinappudu mem prarthinche teer maaripoyi elagante deva swastha parchu ani kaakunda deva nichittamaithe aa pillavadiki aa noppi tagginchu okavela అది కాకపోతే నీ చిత్తం కాకపోతే దాన్ని భరించడానికి శక్తినివ్వు అని ప్రార్థన చేశాం. బట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అండ్ త్రూ దిస్ మే వీ ఆల్వేస్ కమ్ క్లోజర్ టు యూ. కానీ ఏమైనా జరగనివి కానీ ఈ పరిస్థితి ద్వారా ప్రభువా మేము మీకు ఇంకా సన్నిహితంగా రావడానికి సహాయం చేయి. అండ్ త్రూ దిస్ ద లార్డ్ వాజ్ ఆల్సో టీచింగ్ అస్ టు మేక్ ప్రేయర్ అవర్ ఫస్ట్ రిసోర్స్ నాట్ అవర్ లాస్ట్ రిసార్ట్. దీని ద్వారా ఈ పరిస్థితి ద్వారా దేవుడు మాకేమి నేర్పించాడంటే ప్రార్థన అనేటువంటిది మా మొట్టమొదటి ఆధారంగా చూపించాడు. చివరిగా ప్రార్థన కోసం వెళ్ళడం కాకుండా మొట్టమొదటి ఆధారమే ప్రార్థన చేశాడు. ఫార్మలీ వెన్ హి హాడ్ ఎ పెయిన్ వి యూజ్డ్ టు రన్ టు మెడిసిన్స్ ఇమీడియట్లీ. ఇంతకు ముందు మా అబ్బాయికి నొప్పి వస్తే వెంటనే మందులు వేసుకోవడానికి వెళ్ళేవాళ్ళం. వి బిగాన్ డూయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ. ఇప్పుడు మేము వేరుగా చేయడం ప్రారంభించాం. నౌ వెన్ హి హాడ్ ఎ పెయిన్ వి యూజ్డ్ టు stop, sit down, sing two songs of praise, read a psalm or a part of Isaiah, praise God and then pray. ఇప్పుడు అతను నొప్పి వస్తే మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆగి ఒక చోట కూర్చొని ఒక రెండు పాటలు పాడుకొని కీర్తనలో నుంచో లేకపోతే యెషయా గ్రంథంలో నుంచో ఒక భాగం చదువుకునేవాళ్ళం. We deliberately praised God because we wanted to acknowledge the sovereignty of God in every situation of our lives. మేము మా జీవితాల్లో కావాలని దేవుని స్తుతించడం ఆరంభించాం. ఎందుకంటే మా జీవితంలో ఆయన సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని మేము తీర్మానం చేసుకున్నాం.
After that, we used to do whatever we felt the Lord was leading us to do. ఆ తర్వాత అది జరిగిన తర్వాత ప్రభు మమ్మల్ని నడిపించిన విధంగా చేయడానికి మేము నేర్చుకున్నాం. If it was medicines, medicines. If it was hospital, hospital. మందులు వేయాల్సి వస్తే మందులు వేసేవాళ్ళం, లేక ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే అప్పుడు తీసుకెళ్లేవాళ్ళం. Amazingly, after we started this, ఆశ్చర్యంగా మేము ఇది ఆరంభించిన తర్వాత 90% of the times Nigel's pain went away even without medicines. Even before we finished the time of praise. ఆ విధంగా మేము దేవుని స్తుతించడం ఆరంభించి ఒక పద్ధతి మార్చుకున్న తర్వాత దాదాపు 90% వరకు మేము మందులు వాడకుండానే నైజిల్కు నొప్పి తగ్గిపోతుండేది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సో ద లార్డ్ వాస్ టీచింగ్ అస్ నాట్ ఓన్లీ ఇన్ దిస్, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ మేక్ ప్రేయర్ యువర్ ఫస్ట్ రిసోర్స్. కాబట్టి దేవుడు మాకు ఈ విషయంలోనే కాకుండా అన్ని పరిస్థితుల్లో కూడా ప్రార్థనని ప్రధానమైన ఆధారంగా చేసుకోమని నేర్పించాడు. Another aspect that the Lord delivered us was from the bondage of fear. మరొక విషయం మమ్మల్ని విడిపించి దేవుడు విడిపించినటువంటి మరొక విషయం ఏంటంటే భయం అనేటువంటి దాసత్వంలో నుంచి. Psalm 139:16 says, all the days ordained for me were written in your book even before one of them came to be. ఇదిగో 139వ కీర్తనలో ఉంటుంది, మా జీవితంలో ఒక దినం ఆరంభం కాకమునిపే అవన్నీ కూడా నీవు ఏర్పాటు చేశావని ఉంటుంది, మా దినములు లెక్కించబడ్డాయి. When I was in school and college, I used to read a lot of novels. నేను చదువుకునే వయసులో చాలా నవల్స్ చదువుతుండేవాడిని. I used to rent it from the library, so I used to read very fast. నేను లైబ్రరీ నుంచి తెచ్చుకునేవాడిని, అద్దెకి తెచ్చుకునేవాడిని, కాబట్టి చాలా త్వరగా చదివేవాడిని నవల్. A book like Leon, Yuri and all we used to complete in about 3 days. అంత పెద్ద పుస్తకాలు నవల 3 రోజుల్లోనే ముగించేవాడిని. బికాజ్ ద ఫాస్టర్ ఐ రీడ్ ద లెస్ మనీ ఐ హావ్ టు పే టు ద లైబ్రరీ. నేను ఎంత త్వరగా ముగిస్తే అంత తక్కువ చెల్లించాల్సి వచ్చేది డబ్బు. అండ్ ఐ హాడ్ వన్ హ్యాబిట్. నాకు ఒక అలవాటు ఉండేది, ఇఫ్ ఐ ఫౌండ్ ఎ నావెల్ వెరీ ఇంట్రెస్టింగ్, ఒక నవల్ నాకు చాలా ఆసక్తికరంగా ఉంటే, ఆర్ ఇఫ్ ఐ గాట్ టెన్స్డ్ రీడింగ్ ఎ నావెల్, ఆ తర్వాత నేను ఆ విధంగా చదవాలని అనిపిస్తే, ఐ యూస్ టు గో టు ద లాస్ట్ పేజ్, ద లాస్ట్ చాప్టర్ టు సీ హౌ ఇట్ వుడ్ ఎండ్. ఆ చివరి అధ్యాయంలోకి వెళ్ళి అది ఎలా ముగింపు ఎలా ఉంటుందో చదువుకునేవాడిని. Then after that I would peacefully read on. ఆ తర్వాత ప్రశాంతంగా చదువుకుంటాను అన్నమాట. Because I knew the end. ఎందుకంటే ఎలా ఉంటుందో చివరికి తెలుసు కాబట్టి. As I face life's difficulties. నేను జీవితంలో కష్టాలు ఎదుర్కొంటూ ఉండగా, I wish that many times like the story I could go to the end of my life and see how it will all end. నేను అనుకుంటూ ఉండేవాడిని, నా జీవితం చివరి అధ్యాయం ఎలా ఉంటుందో అది నాకు తెలిస్తే బాగుండు అనుకుంటూ ఉండేవాడిని. Or go to the previous pages and see if I can change something. లేకపోతే ముందు పేజీల్లోకి వెళ్ళి మార్చగలిగితే, సాధ్యమైతే నేను మార్చుకుంటే బాగుండు అనిపించేది. బట్ వీ నో రియల్ లైఫ్ డస్ నాట్ వర్క్ లైక్ దాట్. కానీ నిజ జీవితం అలా పనిచేయదని మనకు తెలుసు. బట్ దిస్ వర్స్ రిమైండ్స్ మీ, కానీ ఈ వచనం నాకు గుర్తు చేస్తుంది, ఆల్ ద డేస్ ఆర్డైన్ ఫర్ మీ ఆర్ రిటన్ ఇన్ యువర్ బుక్ ఈవెన్ బిఫోర్ వన్ ఆఫ్ దెమ్ కేమ్ టు బి. ఇదిగో నా దినములు రాకమునుపే అవన్నీ కూడా నీ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దిస్ వర్స్ రిమైండ్స్ మీ దట్ లార్డ్ జీసస్ నోస్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ స్టోరీ ఇన్ మై లైఫ్. ఇది నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా జీవితంలో ప్రతి చివరి అధ్యాయం కూడా యేసు ప్రభువారికి తెలుసు. బికాస్ హీ రోట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఎందుకంటే ఆయనే ఆయన రాసింది ఆ కథలన్నీ. అండ్ హీ రోట్ ఇట్ ఇన్ హిస్ లవ్, హీ రోట్ ఇట్ విత్ అ పర్పస్. ఆయన ప్రేమతో ఒక ఉద్దేశంతో రాశాడు అవన్నీ కూడా. అండ్ బికాస్ ఆల్మైటీ గాడ్ హెస్ రిటన్ ద స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్, నథింగ్ ఇన్ యువర్ లైఫ్ క్యాన్ బి మీనింగ్లెస్. కాబట్టి సర్వశక్తుడైనటువంటి దేవుడే నీ జీవితంలో ఆ కథలు రాశాడు కాబట్టి దానిలో అర్థం లేకుండా ఏది ఉండదు. As his children, everything that happens will happen for the good. ఆయన బిడ్డలంగా మన జీవితంలో ఏది జరిగినా కూడా మన మంచి కోసమే జరుగుతుంది. The Lord has delivered us, had delivered us from the bondage of fear. ప్రభు మమ్మల్ని భయం అనేటువంటి దాస్యం నుంచి విడుదల కలిగించాడు. Another aspect the Lord was teaching us was to honor him, to rever his holy name. మరొక విషయం ఆయన మాకు నేర్పించింది ఏంటంటే, ఆయన్ని ఘనపరచడం, ఆయన గొప్ప నామాన్ని మహిమపరచడం. We were very irreverent to God in the way we behaved. మా ప్రవర్తనలో మేమెంతో మరి గౌరవం లేకుండా ఉండేటువంటి వాళ్ళం దేవుని నామం పట్ల. Watching all trash on TV. టీవీలో కనిపించే చెత్తంతా చూసేవాళ్ళం. Easily passing comments on people, God's children especially, without proper understanding. సరిగ్గా అర్థం చేసుకోకుండా దేవుని బిడ్డల మీద మా ఇష్టం వచ్చినట్లు నోటుకొచ్చింది మాట్లాడుతుండేవాళ్ళం. Late to the house of God. దేవుని సంఘానికి మందిరానికి చాలా ఆలస్యంగా వచ్చేవాళ్ళం. One verse that spoke to me very powerfully during those days was from Malachi chapter 1 verse 6. ఆ దినాల్లో మాతో చాలా బలంగా మాట్లాడినటువంటి దేవుని వాక్యం మలాకి 1:6. A son honors his father, a servant his master. కుమారుడు తన తండ్రిని, దాసుడు తన యజమానిని
ఘనపరచును సన్మానించును. ఇఫ్ ఐ ఆమ్ ఎ ఫాదర్ వేర్ ఇస్ ద ఆనర్ డ్యూ మీ. ఒకవేళ నేను మీకు తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? ఇఫ్ ఐ ఆమ్ ఎ మాస్టర్ వేర్ ఇస్ ద రెస్పెక్ట్ డ్యూ మీ. నేను యజమానుని అయితే నాకు రావాల్సిన గౌరవం ఏది? ద మెసేజ్ టు us వాస్ సింపుల్ అండ్ స్ట్రైట్. ఆ సందేశం చాలా సామాన్యమైంది కానీ చాలా నేరుగా మా హృదయాలను తాకింది. యూ కాల్ మీ ఫాదర్ దెన్ వేర్ ఇస్ మై ఆనర్. మీరు నన్ను తండ్రి అని పిలుస్తున్నారు నాకు రావాల్సిన ఘనత ఏది? సో యాజ్ ఎ ఫ్యామిలీ వీ మేడ్ సమ్ రూల్స్ దట్ వీ విల్ ఫాలో వెన్ ఎవర్ వేర్ ఎవర్ హౌ ఎవర్ వీఆర్. కాబట్టి ఒక కుటుంబంగా మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా ఏ విధంగానైనా అవి పాటించాలని. సెలెక్ట్ ద ఛానల్స్ యుల్ వాచ్ ఆన్ టీవీ, ఈవెన్ ఇఫ్ ఇట్స్ కార్టూన్స్, ఇఫ్ దేర్ ఇస్ వల్గారిటీ వీ జస్ట్ స్విచ్ ఇట్ ఆఫ్. టీవీలో వచ్చే ఛానల్స్ విషయంలో మేము ఎంపిక చేసుకున్నాం, ఒకవేళ అవి కార్టూన్ అయినా సరే అందులో ఏదైనా చెత్త ఉంటే దాన్ని తీసేసుకుందామని. ఇన్ అవర్ హోమ్స్ వీ మేడ్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ నాట్ టు స్పీక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి అన్లెస్ వీ హ్యావ్ ద కరేజ్ టు స్పీక్ దాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఆల్సో. ఇంకొక విషయం కూడా, ఆ మనిషి ఎదురుగా నేరుగా మాట్లాడగలిగే ధైర్యం ఉంటే తప్ప ఎవరి గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అని నిర్ణయం తీసుకున్నాం. దెన్ యాజ్ ఫార్ యాజ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఆర్ హ్యాండ్స్ వీ విల్ బీ దేర్ ఇన్ గాడ్స్ హౌస్ ఆన్ ఎ సండే మార్నింగ్. మాకు మా సాయశక్తుల వీలైనంత వరకు దేవుని మందిరంలో సమయానికి ఉండాలని కూడా తీర్మానం తీసుకున్నాం. ఎవ్రీ సండే ఇన్ చర్చ్, ఎవ్రీ సండే ఆన్ టైమ్. ప్రతి ఆదివారం సంఘంలో మందిరంలో ఉండాలి, ప్రతి ఆదివారం సమయానికి మందిరానికి రావాలి. దే విల్ బి నో ట్రావెల్, దే విల్ బి నో మీటింగ్స్, దే విల్ బి నో స్పెషల్ క్లాసెస్, నో ఇంటర్వ్యూస్. ఆ దినాన ఏ విధమైన ప్రయాణాలు చేయము, ఏ విధమైన స్పెషల్ క్లాసులు తీసుకోము, ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఉండవు. నో కాన్ఫరెన్సెస్, నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నో ఎలాంటి సదస్సులకి హాజరు కాము, ఎటువంటి పోటీ పరీక్షలకు కూడా వెళ్ళం. ఇఫ్ దోస్ థింగ్స్ ఫాలో ఆన్ ఏ సండే మార్నింగ్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ నాట్ గాడ్స్ విల్. ఒకవేళ అవి కనుక ఆదివారం వస్తే అది దేవుని చిత్తం కాదు అని మేము తీసుకునేవాళ్ళం. ఐ విల్ నాట్ సర్చ్ ఫర్ ఈవినింగ్ సర్వీస్. నేను సాయంకాలం కూటం మందిరం కోసం నేను చూసేవాడిని కాదు. వెన్ వీ వర్ వర్కింగ్ వీ టోల్డ్ అవర్ ఆఫీస్ సుపీరియర్స్ ఆల్సో దిస్. మేము పనిచేసేటప్పుడు మా ఆఫీసుల్లో మా అధికారులకు కూడా ఈ విషయం చెప్పాం. వీ విల్ నాట్ కమ్ ఆన్ అ సండే మార్నింగ్. ఆదివారం ఉదయం మేము ఆఫీస్కి రామండి అని చెప్పాం. Superiors told you have to work as per the requirements of your organization. ఇదిగో మీ సంస్థకు సంబంధించినంత వరకు మీరు పరిస్థితులను బట్టి మీరు పనిచేయాలండి అని చెప్పారు వాళ్ళు. But the Lord gave us the courage to say no because we had resolved in our minds. కానీ మా మనసులో ఒక తీర్మానం తీసుకున్నాం కాబట్టి అలా కుదరదు అని చెప్పడానికి దేవుడు మాకు ధైర్యాన్ని ఇచ్చాడు. Our lives belong to him. మా జీవితాలు ఆయనకు చెందినవి. Sunday morning especially will be only his. He will decide what to do. ఆదివారం ఉదయం ప్రత్యేకంగా ఆయనకు సంబంధించింది, ఆయనే నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలి ఆ దినానని. మై వైఫ్ జానిస్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. ఎన్ఐటీ హ్యాడ్ మెనీ ఎగ్జామ్స్ ఆన్ సండే వేర్ దే ఎక్స్పెక్టెడ్ ఆల్ దేర్ ఎంప్లాయీస్ టు కమ్. ఆదివారం పూట ప్రత్యేకంగా జానిస్ కు చాలా సమస్య ఉండేది, ఎందుకంటే ఎన్ఐటీ వాళ్ళు చాలా పరీక్షలు అదే దినాన చేసేవాళ్ళు కాబట్టి ఉద్యోగస్తులంతా ఆదివారం రావాలనేవాళ్ళు. బట్ యాక్చువల్లీ ఇట్ వాజ్ ఓన్లీ ఎ బ్యాటిల్ ఆఫ్ అవర్ మైండ్. వెన్ వీ టుక్ ఎ స్టాండ్ టు ఆనర్ గాడ్, the organization itself told her to come after your service. అది కేవలం మా మనసులో జరిగిన పోరాటం, కానీ మేము ఒకసారి తీర్మానం తీసుకున్న తర్వాత వాళ్లే చెప్పారు మీరు ఆరాధన అయిపోయిన తర్వాత రావచ్చామా అని. వన్ డే దేర్ వాజ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ ద సెంటర్ ఫెల్ ఇన్ సెంట్ మేరీస్. వీ వర్ వర్షిపింగ్ జస్ట్ నెక్స్ట్ డోర్. షీ జస్ట్ హాడ్ టు వాక్ అక్రాస్ ఆఫ్టర్ సర్వీస్. ఒక దినాన అయితే ఆదివారం ఇక్కడ పరీక్ష జరుగుతూ ఉంది, అక్కడ సెంటర్ కేవలం సెంట్ మేరీస్ లోనే ఉందన్నమాట. మేము ఆరాధన అయిన వెంటనే వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ద లార్డ్ ఇస్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అండ్ ఆల్వేస్ ప్రొవైడెడ్ ఫర్ అస్. హిస్ ప్రొవిజన్ హ్యాస్ బీన్ అమేజింగ్ ఇన్ అవర్ లైఫ్. వై షుడ్ వీ ఈవెన్ కన్సిడర్ నాట్ ఆనరింగ్ గాడ్? దేవుడు మా జీవితంలో అన్ని ఏర్పాట్లు, అన్ని సదుపాయాలు కలిగించాడు, ఆశ్చర్యంగా అన్ని అవసరాలు తీర్చాడు. అలాంటప్పుడు దేవుని నామాన్ని ఎందుకు ఘనపరచకూడదు మేము? టుడే హీ హస్ టేకెన్ అస్ బియాండ్ అవర్ జాబ్స్. ఇప్పుడు ఈ దినాన మా ఉద్యోగాల కంటే కూడా ఉన్నతంగా దేవుడు దీవించాడు. బై గాడ్స్ గ్రేస్ వీ డోంట్ హ్యావ్ ఎ రెగ్యులర్ జాబ్ బట్ హిస్ ప్రొవిజన్ ఇస్ ఈవెన్ మోర్ అబండన్ ఇన్ మై ఇన్ అవర్ లైఫ్స్ టుడే. ఈ దినాన మాకు మా మామూలు ఉద్యోగాలు లేవు, కానీ ఉద్యోగాలు చేసేటప్పటి కంటే కూడా ఎక్కువగా దేవుడు మా అవసరాలు తీరుస్తా ఉన్నాడు. వీఆర్ లివింగ్ మోర్ కంఫర్టబుల్లీ అండ్ హెల్దియర్ లైఫ్ దాన్ వెన్ వీ వర్ వర్కింగ్. మేము ఇంతకుముందు ఉద్యోగం చేసుకున్నప్పటి కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఆరోగ్యకరంగా ఉంటున్నాం, చాలా హాయిగా జీవిస్తున్నాం. ద లార్డ్ వాస్ టీచింగ్ అస్ టు రియలైజ్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ప్రభు మాకు నేర్పిస్తుంది ఏమిటంటే మా జీవితాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏమిటో తెలుసుకోమని. యు నో మెనీ ఆఫ్ us ఆర్ వెరీ సీరియస్ అబౌట్ అవర్ జాబ్స్ అండ్ అవర్ కెరియర్స్ అండ్ అవర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్.
మనలో చాలా మంది మన ఉద్యోగాల గురించి, మన యొక్క వృత్తి జీవితాల గురించి, మన బిడ్డల చదువుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాం. And as serious as we are about these things, we are as reckless to the things of God in our life. ఈ విషయాల పట్ల మనం ఎంత తీవ్రంగా ఆలోచిస్తామో, దేవుని విషయాల పట్ల అంత తేలిగ్గా తీసుకుంటాం. You don't harm God, you harm yourself. You pay the price. మనం దీని ద్వారా దేవునికి నష్టం కలిగించం, కానీ మనకు మనమే నష్టం, హాని కలిగించుకుంటున్నాం. The eternal things of life must never be kept at the mercy of the temporary things of life. ఇగో శాశ్వతమైనటువంటి విషయాలు, తాత్కాలికమైనటువంటి విషయాల మీద ఆధారపడి ఉండకూడదు. The principle as I have understood is very simple. నేను అర్థం చేసుకున్నటువంటి నియమం చాలా సామాన్యమైనది. If you honor your job or your career or your education more than your God, నీ దేవుని కంటే ఎక్కువగా నీ ఉద్యోగాన్నో, నీ వృత్తినో, లేకపోతే ఇంకా దేన్నో నీవు గనక ఎక్కువగా ఘనపరిస్తే, గాడ్ సమ్ టైమ్స్ మే గివ్ యూ ఓవర్ టు వాట్ యు ఆనర్. దేవుడు కొన్నిసార్లు నీవు ఏది దేన్ని ఘనపరుస్తావో దానికే అప్పగిస్తాడు. యు మే బి కండెమ్డ్ టు డిపెండ్ ఆన్ వాట్ యు ఆనర్. నీవు దేన్ని అయితే ఘనపరుస్తావో దాన్ని బలపరచడానికే నీవు ఇష్టపడతావు. For example, if your job is more important than your God, okavela udaharanaku nee devudu kante nee ujjogame ekku pramukhyam, you'll earn money, but God's power won't be there in your life, God's peace won't be there in your life. Kabatti aa vidhanga nee devuni kante ujjogane ekkuva ganaparche panaithe nu dabbu sampadisthavu, kaani దేవుని శక్తి నీలో ఉండదు, దేవుని సమాధానం నీలో ఉండదు. బట్ ఇఫ్ యూ రిజాల్వ్ ఇన్ యువర్ హార్ట్ దట్ కమ్ వాట్ మే, లైఫ్ ఆర్ డెత్, జాబ్ ఆర్ నో జాబ్, ఐఎమ్ గోయింగ్ టు ఆనర్ గాడ్, దెన్ హిస్ ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్ ఈజ్ విత్ యూ అండ్ గోస్ ఎహెడ్ ఆఫ్ యూ అండ్ ప్లాన్స్ ఫర్ యూ. ఒకవేళ నీవు గనక పరిస్థితులు ఏమైనా కానీ నేను నా ఉద్యోగం కంటే, అన్నిటికంటే కూడా దేవుని ఘనపరుస్తాను అంటే, అప్పుడు దేవుని భద్రత, దేవుని క్షేమము నీకంటే ముందు నడుస్తూ ఉంటాయి. మేక్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఎంజాయ్ ద బెస్ట్ in your life. దేవుణ్ణి నీ జీవితంలో ప్రధానమైన స్థానం ఇచ్చి నీ జీవితంలో అత్యుత్తమమైనటువంటి వాటిని అనుభవించాలి. Another thing that the Lord was leading us to do as a family is to have a quiet time together as a family. ఇంకొక విషయం మమ్మల్ని కుటుంబంగా దేవుడు మమ్మల్ని నడిపించినటువంటి విషయం ఏంటంటే, ఒక కుటుంబంగా కలిసి ఏకాంత సమయం, దేవునితో గడిపేటువంటి సమయం కలిగి ఉండాలని. So even though Nigel was 6 years old, we used to make him part of our quiet time, speak to him like we speak to grown ups. అప్పటికి నైజిల్ వయసు 6 ఏళ్ళు అయినప్పటికీ కూడా మేము పెద్దవాళ్ళతో మాట్లాడినట్టుగానే మాట్లాడుతూ అతన్ని మాలో ఒకటిగా భావించాం. బికాజ్ ఇన్ ఎ రియల్ సెన్స్ దో ఆర్ ఏజ్ వర్ డిఫరెంట్, వి వర్ ఇన్ఫెన్స్ ఇన్ క్రైస్ట్. మామూలుగా చూస్తే మా వయసులు తేడా ఉన్నప్పటికీ దేవునిలో మేమందరం కూడా పసిబిడ్డలలాగే ఉన్నాం. అండ్ చిల్డ్రన్ ఆర్ ద ఫాస్టెస్ట్ లెర్నర్స్. చిన్న బిడ్డలే త్వరగా నేర్చుకుంటారు. మెనీ టైమ్స్ ఐ ఫౌండ్ జానిస్ అండ్ నైజిల్ రెస్పాండింగ్ ఇన్ గ్రేటర్ ఒబీడియన్స్ than I was to a truth that the Lord showed us. Devudu maaku nerpinchina satyaniki chaala saalu mem gamaninchindi ante naakante Janice aa pillavaadu ekku thoraga vidayitu chupinattuga nenu nerchukunnanu. One day we were going on the scooter. Ok roju mem scooter meeda velta unnam. Nigel was standing in front. His head was a little above the handle. Nigel mundu nunchoni unnadu, handle kante koncham thala paiku undi. We were passing through a suburban bus. We were overtaking a suburban bus. Oka suburban bus ni mem overtake chestu pothunam. Somebody after eating pan spat out of the door. Killi namili usadu baitku usadu. So all of us got showered. Ma andaram eda jallu kurisindi. I was mad. I was boiling inside. Naaku teevramaina kopam vachindi. Janice responded immediately by saying, జానస్ వెంటనే ఇలా ప్రతిస్పందించింది, హౌ ద లార్డ్ మైట్ హావ్ ఫెల్ట్ వెన్ దే స్పాట్ ఆన్ హిమ్. ప్రభు మీద ఉమ్మి ఊసినప్పుడు ఆయన ఎలా భావించాడో. నైజిల్ ఇమీడియట్లీ రెస్పాండెడ్, నైజిల్ వెంటనే అన్నాడు, ఐ హావ్ ఫర్గివెన్ హిమ్ ఆల్రెడీ, నేను వాడిని అప్పుడే క్షమించేశానమ్మా అన్నాడు. ఐ డోంట్ నో ఇఫ్ యూ న్యూ ద లార్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, యూఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఇమిటేట్ ద వే వీ స్పోక్ యునో. అప్పటికి నైజిల్కి ప్రభు తెలుసోలేదో, కానీ మేము చెప్పే మాటల్ని అనుకరించడం మొదలు పెట్టాడు. బట్ ద పాయింట్ వాస్ దిస్, కానీ విషయం ఏంటంటే, 3 పీపుల్, ముగ్గురమే, సేమ్ సిచ్యువేషన్, ఒకే పరిస్థితిలో ఉన్నాం. 2 responded ఇన్ ఎ మేనర్ రైట్ ఇన్ గాడ్ సైట్, 1 responded ఇన్ ఎ మేనర్ రాంగ్ ఇన్ గాడ్ సైట్. ఇద్దరు దేవునికి ఇష్టమైన రీతిగా ప్రతిస్పందించారు, ఒకడేమో వేరుగా ప్రతిస్పందించారు. అండ్ అమేజింగ్లీ వి సా అవర్ సన్స్ హీలింగ్ టేక్ ప్లేస్. ఆ తర్వాత ఆశ్చర్యంగా మా కుమారుడికి స్వస్థత కలగడం మేము చూసాం.
The next 14 years or so, he began growing in strength and intelligence. ఆ తర్వాత 14 సంవత్సరాలు తెలివితేటల్లో ఆ విధంగా వయసులో కూడా ఎదుగుతూ ఉన్నాడు. And more important, he was growing in the Lord. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభువులో ఎదగటం ఆరంభించాడు. He became seriously ill once after that in 2006. ఆ తర్వాత 2006లోనే ఒక్కసారి తీవ్రంగా బాధపడ్డాడు. But when he came out of hospital, we saw him as a more committed person. ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తర్వాత దేవునికి ఇంకా ఎంతగానో సమర్పణ చేసుకున్న జీవితం జీవిస్తూ ఉన్నాడు. Later when we took him for a checkup in to one of the most prominent doctors, the doctor who had told that he needs a surgery said he does not need one now. Later on when he took him for a checkup, one of the doctors who told he needs a surgery, he told he does not need a surgery now. Yes. ఆ తర్వాత మేము ఒక ప్రాముఖ్యమైన ప్రధానమైన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, మీకు సర్జరీ చేయాలయా అని చెప్తే అది నాకు అక్కర్లేదండి అని చెప్పాడు. నో నో సారీ, ద ప్రీవియస్లీ డాక్టర్ హూ హడ్ సెడ్ హీ నీడ్స్, ద సేమ్ డాక్టర్ సెడ్ హీ నౌ హీ డజంట్ నీడ్ సర్జరీ. ఓకే, అంతకు ముందు ఆపరేషన్ అవసరం అని చెప్పిన డాక్టరే ఇప్పుడు అవసరం లేదని చెప్పాడు. ఐ ట్రబుల్ బ్రదర్ సైమన్ అ లాట్ విత్ మై లాంగ్ సెంటెన్సెస్. ఐ ఆస్క్డ్ హిమ్ సారీ మెనీ టైమ్స్. You see, even as a hearts were changing, the healing was happening automatically. కాబట్టి మా హృదయాలు మారుతున్న కొలది ఆ యొక్క స్వస్థత కూడా జరుగుతూ ఉండింది. He was probably enjoying the best health of his life when the Lord called him last year. ప్రభు తనను పిలుచుకున్న ఆ సంవత్సరం బహుశా తన జీవితంలో అత్యుత్తమ శ్రేష్టమైన ఆరోగ్యాన్ని అనుభవించాడు. ద కాజ్ ఆఫ్ హిస్ డెత్ ఇస్ డెంగ్యూ ఫీవర్ ప్లస్ సమ్ అదర్ కాంప్లికేషన్స్. నైజిల్ చనిపోవడానికి కారణం డెంగ్యూ ఫీవర్, తర్వాత ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. వాట్ యు థింక్ ఆఫ్ అవర్ స్టోరీ? మా కథంతో విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఏ సాడ్ స్టోరీ విత్ అ సాడర్ ఎండ్. ఒక విచారకరమైనటువంటి ముగింపు కలిగినటువంటి విచారమైన కథ అనిపిస్తుందా? నో, దిస్ ఇస్ అ జాయ్ఫుల్ స్టోరీ ఆఫ్ ఎ ఫ్యామిలీ that had the privilege of being taught by the Lord. ఇదిగో ఈ కథ విచారమైన కథ కాదండి, ప్రభు నేర్పించినటువంటి అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పించినటువంటి కథ ఇది. యు నో, డోంట్ మిస్టేక్ us for being some super spiritual people in control of everything. మేమేదో ఎంతో ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తులేమో, అన్ని మా అధీనంలో ఉన్నాయని అని మమ్మల్ని గురించి అనుకోవద్దు మీరు. యు నో, ఈవెన్ ఇఫ్ ఆఫ్టర్ 1 ఇయర్ ద పెయిన్ ఇస్ వెరీ రియల్, ద వుండ్ ఇస్ వెరీ రా. సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మాకు ఆ వేదన ఇంకా తాజాగానే అనిపిస్తూ ఉంది. ఇట్ ఇస్ యాజ్ ఇఫ్ సమ్ పార్ట్ ఆఫ్ యూ హ్యాస్ డైడ్. ఇదిగో మీ నీలో ఉన్నటువంటి ఒక అవయవం పోయినట్టు అనిపిస్తూ ఉంది. అండ్ ద క్వశ్చన్ కెన్ నాచురలీ అరైజ్, వై లార్డ్? అప్పుడు సహజంగా వచ్చే ప్రశ్న ఏంటంటే, ఎందుకు ప్రభువా? వెన్ హీ వాజ్ వీకర్ యూ ప్రిజర్వ్డ్ హిస్ లైఫ్. తను బలహీనంగా ఉన్నప్పుడు అతని ప్రాణాన్ని కాపాడావు. వెన్ హీ వాజ్ స్ట్రాంగ్ యూ టుక్ హిమ్ అవే. బలం వచ్చినప్పుడు తన తీసేసుకున్నావు. ఐ డిడ్ హ్యావ్ దట్ క్వశ్చన్, వై లార్డ్, బికాస్ ద లార్డ్స్ ఆన్సర్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ హిస్ వర్డ్. ఎందుకు ప్రభువా అనేటువంటి ప్రశ్న నేను వేయలేను, ఎందుకంటే దేవుని వాక్యంలో దానికి జవాబు అప్పటికే ఉంది. మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ దీ, ఫర్ మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. నా కృప నీకు చాలు, ఎందుకంటే బలహీనతలో నా బలము నిన్ను పరిపూర్ణుని చేస్తుంది అని. 2 Corinthians 12:9. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఇట్స్ ట్రూ దట్ నన్ ఆఫ్ us లైక్ టు సే గుడ్ బై. నిజమే, మనలో చాలా మంది ఇష్టపడం వీడ్కోలు చెప్పడానికి. వెదర్ ఆర్ లవ్డ్ వన్స్ ఆర్ గోయింగ్ టు ద యుఎస్ ఆర్ వెదర్ దే గోయింగ్ టు ద సిమెట్రీ. మనకు ప్రియమైనటువంటి వాళ్ళు అమెరికా దేశం వెళ్తున్నా లేక సమాధికి వెళ్తున్నా మనం వీడ్కోలు చెప్పడానికి ఇష్టపడం. సెపరేషన్ ఇస్ టఫ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మానవులంగా ఎడబాటు అనేటువంటిది చాలా కష్టమైంది. బట్ దోస్ హూ ఆర్ ఇన్ ద లార్డ్ హూ హావ్ గాన్ బిఫోర్ us, ఈవెన్ దో ఇట్ ఇస్ రైట్ టు వీప్, వీ షుడ్ నెవర్ బి డిస్కరేజ్డ్. మనకంటే ముందు మన ప్రియులు వెళ్ళినప్పుడు మనం ఏడవటం సహజమే అయినప్పటికీ మనం దుఃఖపడటం అనేటువంటిది భావ్యం కాదు. బికాస్ దే హ్యాడ్ పెయిన్ హియర్, దే హ్యావ్ నో పెయిన్ నౌ. ఎందుకంటే ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్లకు వేదనలు ఉన్నాయి, కానీ ఇప్పుడు వాళ్ళకి అలాంటి వేదనలు ఏమీ లేవు. దే హ్యాడ్ స్ట్రగుల్డ్ హియర్, దే హ్యావ్ నో స్ట్రగుల్స్ నౌ. ఇక్కడ ఎన్నో పోరాటంలో గుండా వెళ్ళారు, కానీ ఇప్పుడు వాళ్ళకి అలాంటివి ఏమీ లేవు. యూ మే వండర్ వై గాడ్ కాల్ దెమ్ హోమ్ సో సూన్, బట్ దే డోంట్ వండర్. బహుశా మనం ఆశ్చర్యపోతాం ఎందుకు ప్రభు అంత త్వరగా వాళ్ళని తీసేసుకున్నాడు అని, కానీ వాళ్ళకి ఆ విధంగా అనిపించదు. దే ఫుల్లీ అండర్స్టాండ్ వాట్ వీ హావెంట్ అండర్స్టూడ్ యెట్.
ఇంకా మనకు అర్థం కానటువంటి విషయాలు వాళ్ళు ఇప్పటికే అన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. అట్ దిస్ పాయింట్ అట్ దిస్ టైమ్ దే ఆర్ ఎట్ పీస్ విత్ గాడ్. ఈ సమయంలో ఈ క్షణంలో వాళ్ళు దేవునితో సమాధానంగా ఉన్నారు. ద లార్డ్ వాజ్ ఆల్సో జెంట్లీ రిమైండింగ్ అస్ త్రూ దిస్. దీని ద్వారా ప్రభువు మాకు చాలా ఎంతో మృదువుగా నేర్పిస్తున్న మరొక విషయం ఏంటంటే, జ్ఞాపకం చేసిన విషయం, దట్ వీఆర్ ఓన్లీ గార్డియన్స్ అండ్ హీఈస్ ద రియల్ ఫాదర్. మేము కేవలం సంరక్షకులకు మాత్రమే కానీ ఆయనే నిజమైన తండ్రి అని. అండ్ హీ కెన్ కాల్ హిస్ చిల్డ్రన్ ఎనీ టైమ్. ఆయన బిడ్డలు ఆయన ఎప్పుడైనా పిలుచుకోవచ్చు. అండ్ యూ కెన్ బి ష్యూర్ దట్ హీ వుడ్ లవ్ దెమ్ మచ్ మోర్ దెన్ వీ కెన్ ఎవర్ లవ్ దెమ్. మన వాళ్ళను ఎప్పటికీ ప్రేమించలేనంతగా ఆయన వాళ్ళని ప్రేమిస్తాడని కూడా మనకు తెలుసు. కెన్ వీ అండర్స్టాండ్ ద రిచెస్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమలో ఉన్న ఐశ్వర్యాన్ని మనం అర్థం చేసుకోగలమా? హీ హూ డిడ్ నాట్ స్పేర్ హిస్ ఓన్ సన్ బట్ గేవ్ హిమ్ అప్ ఫర్ అస్ ఆల్. ఆయన తన సొంత కుమారుణ్ణే ఇవ్వడానికి వెనుక తీయక మనకిచ్చినటువంటి దేవుడు ఆయన. హౌ విల్ హీ నాట్ ఆల్సో అలాంగ్ విత్ హిమ్ గ్రేషియస్లీ గివ్ అస్ ఆల్ థింగ్స్. ఆయన ఆ విధంగా అలా ఇచ్చినటువంటి దేవుడు మిగతా విషయాలన్నీ కూడా ఎంతో కృపతో. రోమన్స్ 8:32 8:32 వచనంలో ఉంటుంది. యు డోంట్ హావ్ టు టర్న్ టు దాట్. ఇఫ్ యూ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ వరీ అబౌట్ దిస్ హ్యావ్ ఐ బీన్ ఫెయిత్ఫుల్ టు ద ఫ్యామిలీ గాడ్ హెస్ ఎంట్రస్టెడ్ మీ. ఒకవేళ మీరు ఏ విషయమైనా చింతించాలి, దాని గురించి ఆలోచించాలని అనుకునే పని అయితే ఒక విషయం ఆలోచించండి, దేవుడు నాకు అప్పగించిన కుటుంబం గురించి నేను నమ్మకంగా పనిచేస్తున్నానా? Those of you who have children, remember that God has given us these children for a time. పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ బిడ్డల్ని మనకు దేవుడు కొంతకాలం వరకే అనుగ్రహిస్తాడు. He has given you stewardship of these precious possessions for a time. ఇలాంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క వాళ్ళ మీద కొంతకాలం వరకే మనకు గృహ నిర్వాహకత్వం అప్పగిస్తాడు. One day they'll fly out of your nest, wherever. ఒక దినాన వాళ్ళు మీ గూట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, ఎగిరిపోవచ్చు. హ్యావ్ యూ బీన్ ఎ ఫెయిత్ఫుల్ స్టూవర్డ్ టు దాట్ విచ్ గాడ్ హెస్ గివెన్ యూ? దేవుడు మీకు అప్పగించిన దాని విషయంలో నీవు నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉన్నావా? విల్ యూ బీ ఫౌండ్ ఫెయిత్ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద ఫాదర్? తండ్రి దృష్టిలో నీవు నమ్మదగిన వాడివిగా ఉంటావా? బికాస్ హీఈస్ అ లవింగ్ ఫాదర్, ఎవ్రీథింగ్ హీ అలౌస్ ఇన్ అవర్ లైఫ్ హ్యాస్ టు పాస్ త్రూ అవర్ లవ్ ఫర్ అస్. కాబట్టి ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మన జీవితంలో ఆయన ప్రేమలో నుంచి అవి వెళ్ళడానికి అనుమతిస్తాడు. అండ్ ఎవ్రీథింగ్ అండ్ బికాస్ హీ లవ్స్ అస్ హీ అలౌస్ ఓన్లీ దోస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఫ్రమ్ ద థింగ్స్ విచ్ వీ హీ హాస్ గివెన్ అస్ ద పవర్ టు కమ్ అవుట్ విక్టోరియస్. దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మన జీవితంలో విజయవంతంగా బయటకు రాగలిగినటువంటి పరిస్థితుల్ని ఆయన మన జీవితంలో అనుమతిస్తాడు. ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ మోర్ దెన్ కాన్కరర్స్ త్రూ హిమ్ హూ లవ్డ్ అస్. వీటన్నిటిలో కూడా మనల్ని ప్రేమించిన ఆయనను బట్టి మనము అత్యధిక విజయం పొందినటువంటి వాళ్ళం. డిఫికల్టీస్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ టు ఎనేబుల్ అస్ టు కమ్ అవుట్ విక్టోరియస్. ఈ కష్టాలు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయంటే వాటిలో నుంచి విజయంగా మేము బయటకు రావడానికి. Difficulties are not meant for your defeat, it's meant for your victory. కష్టాలు అనేవి నిన్ను ఓడిపోయిన వాడిని చేయడానికి కాదు, కానీ నీకు విజయం కలిగించడానికి. In fact, each difficulty is custom made with your victory in mind, designed for victory. నిజానికి చెప్పాలంటే ప్రతి కష్టం కూడా నీ కోసం, నీ విజయం కోసం ఖచ్చితంగా కావాలని తయారు చేయబడినటువంటి కష్టాలు అవి. జోబ్ 23:10 టాక్స్ ఆఫ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ ఛాంపియన్. యోబు 23:10 ఒక విజయశాలి గురించి చెప్తా ఉంది. బట్ హీ నోస్ ద వే దట్ ఐ టేక్ అండ్ వెన్ హీ హెస్ టెస్టెడ్ మీ ఐ షెల్ కమ్ ఫోర్త్ అస్ గోల్డ్. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును. యు నో దిస్ ఇస్ వాట్ ద లార్డ్ వాజ్ ఎన్కరేజింగ్ అస్ టు హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ ఛాంపియన్. ఇదిగో మరి విజయం సాధించినటువంటి ఒక ఛాంపియన్ యొక్క వైఖరి కలిగి ఉండాలని దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. మై పవర్ ఇస్ విత్ యూ, మై ప్రెసెన్స్ ఇస్ విత్ యూ. నా యొక్క శక్తి నీతో ఉంది, నా యొక్క సన్నిధి నీతో ఉంది. యూ జస్ట్ సబ్మిట్ టు మీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నాకు కేవలం నీవు లోబడితే చాలు. అండ్ యూ షెల్ కమ్ ఫోర్త్ అస్ గోల్డ్. నీవు సువర్ణము వలె బయటకు వస్తావు అని చెప్తున్నా. ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ ఛాంపియన్ దట్ ఇస్ దేర్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి కూడా అలాంటి వైఖరి కలిగి ఉండాలి. ఇట్ వాజ్ ఇన్ అండ్ త్రూ దిస్ దట్ వీ రియలైజ్ వాట్ రెస్ట్ ఫర్ యువర్ సోల్ మీన్స్.
కాబట్టి నీ యొక్క ఆత్మకు నెమ్మది అంటే ఏమిటో దీని ద్వారానే మనకు అర్థమవుతుంది. రెస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బట్ ఎ రెస్ట్ దట్ కమ్స్ ఫ్రమ్ నోయింగ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ యు గో త్రూ. నెమ్మది అంటే ఏదో సమస్యలు లేకున్నప్పుడు కాదు, కానీ ఆ సమస్యల్లో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన ఇచ్చేటువంటి శక్తిని బట్టి మనం పొందేటువంటి నెమ్మది. వెన్ ఐ లుక్ బ్యాక్ ఇన్ టు అవర్ లైఫ్స్, మా జీవితాలను నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, బిఫోర్ ద లార్డ్ టచ్డ్ అవర్ లైఫ్స్, ప్రభు మా జీవితాలను తాకక ముందు, అవర్ లైఫ్ వాస్ లైక్ దాట్ ఆఫ్ ఎ క్యాటర్పిల్లర్. మా యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే ఒక బొచ్చు పురుగులాగా ఉండేవి. యు నో ద హోల్ అవర్ హోల్ వరల్డ్ వాస్ ఎ మల్బరీ ట్రీ. మా లోకమంతా కూడా యొక్క ఆ చెట్టు మాత్రమే. యు లివ్ దేర్ యు డై దేర్. అక్కడే బతుకు అక్కడే చచ్చిపో. టిల్ గాడ్ పుట్ us ఇన్ ద కొకూన్ ఆఫ్ సఫరింగ్. ఆ విధమైనటువంటి ఆ యొక్క దానిలో శ్రమలు అనేటువంటి దానిలో దేవుడు మమ్మల్ని పెట్టినంత కాలం. కొకూన్, వాట్ యు సే ఫర్ ఎ కొకూన్? కొకూన్ ద బటర్ఫ్లై కన్సర్. సరే, అందరు అర్థమైంది. ఓకే, the lord put us into a cocoon of suffering and out of the cocoon came a butterfly, not the caterpillar. కాబట్టి సరే, దాంట్లో నుంచి ప్రభు ఆ యొక్క మంచి అందమైన సీతాకోకచిలుక వచ్చేలాగా చేశాడు ప్రభు. విత్ ద ఫ్రీడమ్ టు ఫ్లై దట్ ద క్యాటర్పిల్లర్ కుడ్ నాట్ ఈవెన్ హావ్ డ్రీమ్డ్. ఆ విధంగా ఎగిరిపోయే సీతాకోకచిలుకలాగా ఎగిరిపోయేటువంటి ఆ యొక్క దాని గురించి అంతకుముందు ఆలోచించలేదు, బొచ్చు పురుగుగా ఉన్నప్పుడు, బొంత పురుగుగా ఉన్నప్పుడు. ఐఎమ్ సో ప్రివిలేజ్ దట్ ద లార్డ్ హ్యాడ్ సో మచ్ మర్సీ ఆన్ మీ. నా మీద ప్రభు అంత కనికరం చూపిస్తాడని నేను ఎన్నడూ కూడా ఊహించలేదు. ఐ లవ్ ద వర్స్ దట్ సేస్ ద లాస్ట్ వర్స్ ఇన్ గ్రేట్ ఇస్ దై ఫెయిత్ఫుల్నెస్ పార్డన్ ఫర్ సిన్ అండ్ ద పీస్ దట్ ఎండ్యూరెత్ దైన్ ఓన్ డియర్ ప్రెజెన్స్ టు చియర్ అండ్ టు గైడ్ స్ట్రెంగ్త్ ఫర్ టుడే అండ్ బ్రైట్ హోప్ ఫర్ టుమారో blessings all mine with 10,000 beside. Great is thy faithfulness, Lord, unto me. All I have needed, your hand has provided. Great is thy faithfulness, Lord, unto me. కాబట్టి ఆ పాట, ప్రభువాని యొక్క విశ్వాసత ఎంతో గొప్పది అనేటువంటి చెప్పేటువంటి ఆ పాట నేను ఎంతగానో ఇష్టపడతాను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us sing that hymn. Great is thy faithfulness. Or before we sing that hymn, there is one verse in the Bible. It is in Psalm number 119. That is in tune with the message that we have heard, the testimony that we have heard. Listen to this verse, Psalm number 119. Verse 75. I know, O Lord, that your laws are righteous, and in faithfulness you have afflicted me. In faithfulness you have afflicted me. In verse 71, same Psalm 119, it was good for me to be afflicted so that I might learn your decrees. God has beautifully drawn Matthew and his wife closer through afflictions, and it is certainly the will of God, and therefore we should praise God. Let us sing this hymn. Great is thy faithfulness, O God my Father. There is no shadow of turning with thee. Thou changest not, thy compassions they fail not. As thou hast been, thou forever wilt be. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning, new mercies I see. All I have needed, thy hand has provided. Great is thy faithfulness,
Lord, unto me. Summer and winter and springtime and harvest, sun, moon and stars in their courses above, join with all nature in manifold witness to thy great faithfulness, mercy and love. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning, new mercies I see. All I have needed, thy hand has provided. Great is thy faithfulness, mercy to me. Pardon for sin and a peace that endureth, thine own dear presence to cheer and to guide. Strength for today and bright hope for tomorrow, blessings all mine with 10,000 desires. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning, new mercies I see. All I have needed, thy hand hath provided. Great is thy faithfulness, Lord, unto me. Father, we give you all thanks and praise, for your ways are wonderful. You touch different people in different ways and draw them to thy feet. We want to thank you for the testimony of Matthews. We are grateful to you, Father, for the wonderful way in which you revealed your love, your power unto them. We thank you for opening a new chapter in the book of their life. We thank you for writing their names in the book of life in heaven. We thank you, we praise you very specially because their dear son Nigel is right now with you. What a great joy and comfort unto the parents. Surely, Lord, nothing gives us greater joy than to hear that our children are walking in truth, that our children know the truth, that our children love the truth. That joy, O Lord, I pray that you give to all the parents present here, even to me. May this be the prime concern of all of us, all the mothers and the fathers. More than the secular education, Father, may we desire that our children should know the truth, accept the truth, honor the truth, and follow the truth. Thank you, Father, for sending several afflictions to several of us and for the sweet lessons that you are wanting to pass on unto us. Keep us ever humble. Keep us ever meek, that we may exercise utmost patience and wait upon thee to know your will, your mind, your concern, your love for us. Dismiss us now, Lord, as we depart from this place. May thy sweet presence and peace remain with us.
wherever we go all through this week, with whomsoever we relate, may your love and may your light be seen in us. May we be able to bring glory unto your name. Thank you, Father. In Jesus' precious name we pray. The grace of our Lord Jesus Christ, the unfailing and amazing and abounding love of God, our Father, wonderful counsel of God the Holy Spirit, rest and abide with every one of us now and forevermore. Amen.